సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక పార్సల్ బీహార్ దర్భంగా వెళ్తుంది. అక్కడ ఒక బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది, అసలు ఈ పార్సల్లో ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినారు, అక్కడ ఇంటెలిజెంట్ వాళ్ళు ఐబిఓలు ఏఎన్ఐ వాళ్ళు ఇంక్వైరీ చేస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆ పార్సల్ వెళ్ళింది. ఇవాళ ఆసిఫ్ నగర్ నుంచి ఇద్దరు అరెస్ట్ అయినారు. ఒక పేరు ఏంటంటే నాసిర్ అని ఒక వ్యక్తి ఉన్నారు, ఇంకొక వ్యక్తి పేరు బయటికి వస్తలేదు. ఆ ఇంకొక వ్యక్తి పాకిస్తాన్ నుంచి ట్రైనింగ్ తీసుకొని వచ్చినట. అసలు గతంలో కూడా నేను చాలాసార్లు చెప్పిన మన హైదరాబాద్ మన ఓల్ సిటీ ఒక ఐఎస్ఐ అడ్డా తయారైపోయిందని నేను గతంలో కూడా చెప్పినా. కానీ తెలంగాణలో ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని బ్లాస్ట్ తగ్గింది. ఎంఐఎం టీఆర్ఎస్కి ఫ్రెండ్షిప్ అయిన తర్వాత చాలా అంటే చాలా బ్లాస్ట్ తగ్గింది. కానీ ఇక్కడ మన తెలంగాణలో బాంబులు తయారు చేసి బయట పంపిస్తున్నారు, బయట ఎస్టేట్కి పంపిస్తున్నారు అంటే ఇప్పుడు మన తెలంగాణ మన హోల్ సిటీ ఒక బాంబు ఫ్యాక్టరీ కూడా తయారైపోయింది. అసలు ఇంకా ఎంతమంది ఉన్నారు, మన ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది నా క్వశ్చన్. అదేవిధంగా పాకిస్తాన్కి ఎవరు ఎంతమంది వెళ్తున్నారు, వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, ఇంకా డైరెక్ట్ పాకిస్తాన్ వెళ్తున్నారా లేక వయా వయా వెళ్తున్నారా, అక్కడ వచ్చి అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి మన తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళపైన ఎందుకు పోలీస్ దృష్టి పెడతలేరు, ఎందుకు బీహార్లో బ్లాస్ట్ అయిన తర్వాత ఇన్క్వైరీ జరిగిన తర్వాత ఇక్కడ అరెస్ట్ అవుతున్నారు ఈ ఐఎస్ఐ వాళ్ళు, ఇంకా ఎంతమంది ఇట్లాంటి బాంబులు తయారు చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కుట్ర ఏంది, చాలా విషయాలు బయటికి రావాలి. అసలు ఎందుకు దాపెడుతున్నారు మన తెలంగాణ ప్రభుత్వం, మన హోమ్ మినిస్టర్ గారు, మన ఇంటెలిజెంట్ పోలీస్ అధికారులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అసలు ఎందుకు దాపెడుతున్నారు, ఇంకా ఎన్ని బ్లాస్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా ఏ స్టేట్కి వీళ్ళు బాంబులు తయారు చేసి పంపిస్తున్నారు, అక్కడ ఇంకా ఎన్ని ఫ్యాక్టరీలు మన హోల్ సిటీలో ఉంది, అన్నీ బయట పెట్టాలని నేను పోలీస్ విభాగ్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఈ నాసిర్ కానీ ఆయన ఇంకొక వ్యక్తి కానీ ఇట్లాంటి ఇంకా ఎంతమంది ఉన్నారు, అసలు ఈయన ఇంకా పాలిటికల్ ఏదైనా హస్తం ఉందా, వీళ్ళ సపోర్ట్ ఉందా పాలిటికల్ ఉంది, అసలు ఈ గ్రూప్ ఎంత పెద్ద గ్రూప్ ఉంది, ఏ ఆర్గనైజేషన్కి చెందిన వీళ్ళు ఉన్నారు అన్ని ప్రజల ముందు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. హాయ్ యోస్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.